Shankaram Shankaracharyam Kesavam Badarayanam Sutra Bhashya Krita Vande Bhagavantau Punapunaha Om Sarva Mangala Mangalye Shive Sarvartha Sadhike Saranye Trayambake Gauri Narayani Namostute Om Sahana Vavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastuma Vidvishavahai Om Shanti Shanti Shantihi Arihi Om Tat Sat Om Paitratma Swarupulegu Priyatma Bandhulara Viveka Chudamani Nota Yanvaidava Shlokam Manomayam A Manomayi Koshani Chepukuntu Untuna Ippada Manomayam Atma Kadu Annatu Venti Vishyani Spashtanga Cheptunaru Manomayo Napi Bhavit Paratma Hi Adyantavatvat Parinami Bhavat Dukatmakatvat Vishayatva Hito Drashtahi Drishyatmatayana Drushtaha Mano Mayuna Pibhavit Paratma Chapter 4 Mano Mayakoshamu Paramatma Nabhavit Ante మనోమయ కోశము ఆత్మ కాదు అని ఆ విషయాన్ని సకారణంగా నిరూపిస్తున్నారు. ఏదైనా ఒక విషయం మనం కాదన్నాం అనుకోండి, ఎందుకు కాదు అని అడుగుతారు పక్కవారు. అని సమాధానం చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఎవరైనా ఈ పని ఇలా చేయకూడదు అన్నారు ఒకరు, ఎందుకు చేయకూడదు అని అడుగుతారు. అది ఎందుకు చేయకూడదంటే ఆ కారణాన్ని చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. అలాగని మనోమయ కోశం అన్నటువంటిది పరమాత్మ నా భవేత్ కాదు. ఎందుకు కాదు అంటే చెప్తున్నారు ఆద్యంతవత్వాత్. ఇదొక హేతు. ఆత్మకి ఆది లేదు, అంతము లేదు, అది అనాది అంటారన్నమాట. అయితే మరి అనాది అది, అందుచేత ఆది అంతములు దేనికి కలదో అది ఆత్మ అనపడదు. అందుచేత అది ఈ మనస్సుకి ఆది ఉంటుంది, అంతము ఉంటుంది. మనస్సు సంకల్పిస్తుంది, మరలా ఆ సంకల్పాన్ని రద్దు కూడా చేసుకుంటుంది. ఇది అన్నమాట. అది ఎప్పుడు రద్దు చేసిందో మరి మనస్సు అక్కడ లేదు. సంకల్పం ఎప్పుడుందో అప్పుడు మనస్సు ఉంటుంది, రద్దు చేసినప్పుడు అక్కడితో అది పోతుంది. అంటే సంకల్పం వికల్పం, చేస్తాననుకుంటుంది మానుతుంటుంది. ఈ విధంగా ఇది. అందుచేత ఆది అంతం. దానికి మనం కూడా రాసుకుంటాం ఈరోజు సంకల్పం నెరవేరింది అని. ఫలాని రోజు సంకల్పించిన పని ఈరోజు నెరవేరింది అంటే ఏమైంది? ఆ సంకల్పాత్మక మనస్సుకు ప్రారంభం టైము ఉంది, ముగింపు టైము ఉందన్నమాట. కొంతమంది అంటారు కదా, నేను సంకల్పించి ఈ మందిరం కట్టేసి 10 ఏళ్ళు పట్టింది అంటారు. నేను సంకల్పించి ఈ దేవాలయం కట్టేసరికి 25 ఏళ్ళు పట్టింది అంటారు కొంతమంది. అలా నేను సంకల్పించి ఇంతవరకు నాకు ఆ పని తొందరగా అయిందని ఒకడు అంటాడు. అందుచేత ఆది ఉంటుంది, అంతము ఉంటుంది. ఆది అంతము లేదుందో అది ఆత్మ కాదు.
అది నువ్వు ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది ఆత్మ. అందుచేత చెప్పారు, మనోమయోనాపి భవేత్ పరాత్మ. ఆ మనోమయ కోసం ఆత్మ కాదు. ఇంకొక హేతు ఏమిటి? పరిణామి భావాత్తు, పరిణామశీలము కాబట్టి ఈ ఆత్మ మనస్సు కాదు. మనస్సు ఆత్మ కాదు. పరిణామశీలం ఉందన్నమాట. పరిణామం, దాని పరిణామం అంటే ఏమిటి? ఈరోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఇంకోలాగా ఉంటుంది. ఈరోజు మనం మనసుతో బాగా చెబుతాం, రేపు మళ్ళీ ఏం చేస్తాం? అది కాదు అంటాం. ఈరోజు మనసుతో ఊహిస్తూ ఉంటాం, దాన్ని మళ్ళీ ఇంకొక ఊహక తీసిపోతూ ఉంటుంటాం. ఈ విధముగా అది పరిణామశీలమైనటువంటిది అన్నమాట ఆ మనస్సు. అలా ఆత్మ ఏమిటి? అపరిణామి. పరిణామము దీనికి ఉంది, ఆత్మకు పరిణామము లేదు. అది ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. మనస్సు చిన్నతనంలో ఒక ఆలోచన చేస్తుంది, ఆ తర్వాత ఒక వయస్సు పది సంవత్సరాలకు వస్తే ఒక ఆలోచన చేస్తూ ఉంటుంటుంది. ఇక అది మళ్ళీ యుక్త వయస్సు వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన చేస్తూ ఉంటుంటుంది. ఆ విధంగా వృద్ధావస్థ వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన ఉంటూ ఉంటుంటుంది. కానీ ఇది పరిణామంలో ఉంటుంది. ఆ పరిణామంలో సంతోషము కలుగుతుంటుంది, దుఃఖము కలుగుతూ ఉంటుంటుంది. అలాగనే ఆత్మ అన్ని సమయాల్లోనూ ఒక్కలాగే ఉంటుంది. అది ఎప్పుడు పెరుగులేదు, తరుగులేదు. అందుచేత అపరిణామి. పరిణామహేతుత్వాత్ మనస్సు ఆత్మ కాదు. ఇకను దుఃఖాత్మకత్వాత్ ఆత్మానమనం మనః ఆత్మానభవతి. దుఃఖాత్మకత్వాత్ ఇంకా దుఃఖస్వరూపం అన్నమాట. శబ్దాది విషయత్వమునకు కారణమవుతుంది ఏమిటి? ఈ యొక్క మనస్సు. అందుచేత ఇదేమవుతుంది? దుఃఖాత్మకత్వాత్వం. మనకి శబ్దాది విషయ స్వరూపమై ఉన్నది చిత్తము దుఃఖాత్మకమన్నమాట. ఎందుకంటే ఆ శబ్దము ఈ మనస్సు లేకపోతే గ్రహించదు. ఈ ఐదు ఇంద్రియ ఐదు విషయాలకి మనస్సు ఉండాలండి. ఇప్పుడు ఏదో చెప్తూ ఉన్నారు, ఆ చెప్పినటువంటి మాట అప్పుడు మనం ఎక్కడో దృష్టి పెట్టుకున్నాం అనుకోండి, మన మనసు ఎక్కడో ఉందనుకోండి, ఈ మాట మనకి ఏమీ వినపడదు. కొంచెంసేపు పోయిన తర్వాత ఇందా నేను ఒక మాట చెప్పాను కదా, అది చేశారా అని అడిగాం అంటే ఇప్పుడు ఏం చెప్పారు అని అంటాడు, ఎదురుగానే ఉంటారు. అయితే అప్పుడు ఏమైపోయింది చూసారా? అందుకని ఈ ఇంద్రియ విషయాలకి కారణం ఏమిటి? మనస్సు. మనం భోజనం చేస్తూ ఉన్నా, సగం భోజనం అయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు అడిగారు, ఏమండి ఈవేళ పదార్థాలు ఎలా ఉన్నాయండి అని అన్నారు. అంటే మళ్ళీ వడ్డించి చెప్తానన్నాడు. అంటే అంతవరకు తిన్నటువంటిది దాని మీద మనస్సు లేదన్నమాట. మనస్సు ఎక్కడ లేదో ఆ విషయ గ్రహణ అంటూ ఉండదన్నమాట. అందుచేత ఇది ఇది శబ్దాది విషయత్వానికి ఇది ఒక కారణమైంది. రెండవది ఏమిటి? సుఖమల్పం బహుక్లేశం. అది సుఖము కొంచెం ఉన్నా దుఃఖం ఎక్కువ కలిగిస్తుంది. అందుచేత దుఃఖ ఆత్మకత్వాత్ అది. అంతే కదా, మనస్సు కోరింది ఒక స్వీడు తినాలని, రోగం ఏమో ఉంది ఒంట్లో, షుగర్ జబ్బు, అది తినకుండా ఏమిటి దుఃఖం ఇప్పుడు కలిగిస్తుంది అన్నమాట. ఆ దుఃఖాన్ని పొందుతుంది. అందుచేత దుఃఖాత్మత్వాత్ విషయత్వ హేతో. ఇంకా ఎలాంటిది? ఈ విషయాలన్నిటికీ కారణము అయినటువంటిది అన్నమాట. విషయం అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, వీటన్నిటికీ కారణమైనటువంటిది. ద్రష్ట హి దృశ్యాత్మతయా న దృష్ట. దృశ్యస్వరూపత్వము చేత చూడబడలేదు,
దృశ్యమగు మనోరూపముగా చూడపడలేదు. దృక్కగు ఆత్మ ఏదైతే ఉందో ద్రష్ట ఆ చూచువాడు దృశ్య స్వరూపత్వం చేత మాత్రం చూడబడలేదు. అంటే ఏమిటి? దృగ్దర్శన సంయోగో ఏకాత్మత ఇవ అస్మిత. దృక్కు వేరు, దృశ్యం వేరు, కానీ ఈ రెండింటికి వివేకము లేక తాదాత్మ్య బుద్ధితో రెండు ఒకటే అని భావిస్తూ ఉంటుంటారు. అందుచేత దృక్కంటే చూచువాడు వేరు, దృశ్యమంటే చూడదగినది వేరు. ఘటము దృశ్యమైంది. ఇది ఘటమని ఎవరు చూస్తున్నాడో అది దృక్కైంది. అందుచేత ఇక్కడ దృశ్యం వేరనమాట. ఘటము దృశ్యము దృక్కు చూచువాడు కాన చూచువాడు ఘటస్వరూపుగా ఎన్నటికీ కాజాలడు. అలాగనే మనస్సు అన్నటువంటిది దృశ్యమైనమాట, ఆత్మ దృక్ అన్నమాట. అందుచేత ఈ దృశ్యం అనేది ఎప్పుడు దృక్కుగా మారదు. అదే చెప్తూ ఉన్నారు, దృక్కునకు దృశ్యత్వము కానీ దృశ్యమునకు ద్రష్టత్వము కానీ చూడబడుట లేదు. ఈ ప్రకారం దృక్కగు ఆత్మ దృశ్యముకు మనోరూపముగా చూడబడుట లేదు. దృక్కేటువంటి ఆత్మ దృశ్యముకు మనోరూపంగా ఎప్పుడూ చూడబడుటలేదు. మరియు దృశ్యముకు మనస్సు ఆత్మరూపముగా చూడబడుటలేదు. ఉభయధాపి దుఃఖాది లక్షణము గల ఈ మనోమయ కోశము ఆత్మ కాదు. ఆత్మ ఆద్యంతరహితము, అపరిణామి, అలా ఆ విధంగానే ఆనందమయము. ఈ ప్రకారం మనోమయ కోశ స్వరూపము సర్వస్వము విచారితమాయను. లోకములో వేదాంత శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణాదులు మనస్వభావాన్ని గురించి, తత్సామర్థ్యాన్ని గూర్చి, మనోనిగ్రహాన్ని గూర్చి ఓ వేలకి వేలు ప్రమాణములతో చెప్పుచున్నాయి. అనుభవమైన వేదాంత తత్వజ్ఞులు దీన్ని బాగుగా గుర్తింగి ఉన్నారు. కనుకనే శిష్యులకును అదే తత్వం ముఖ్యముగా బోధిస్తారు. ఈ మనోనిగ్రహమునికి యోగశాస్త్రాలన్నీ ప్రవర్తించినవి. యోగశాస్త్రంలో మనకు రకరకాలైనటువంటి ప్రాణాయామాలు, రకరకాలైన దృష్టులు, రకరకాలైన సాధనలు, ఇవన్నీ దేనికోసం? మనోనిగ్రహం కోసమే. ఒక ధ్యానము, ఒక ధ్యేయంతో మనం సంబంధం పెట్టుకుంటే ఇతర వస్తువుల యందు ఉన్నటువంటి దృష్టిని మరలించి దీన్ని ఏకాగ్రత చేయడానికి ఇది ఒక ఉపాయం అన్నమాట. అప్పుడు మనస్సు ఏకాగ్రత అవుతుంది. మనస్సు ఏకాగ్రత అయినప్పుడే ఆనందం లభిస్తుంది, అనేకాగ్రత అయినప్పుడు దుఃఖమే లభిస్తూ ఉన్నది. అందుచేత ఇవన్నీ ఉపాయములు. కాబట్టి మన యొక్క ప్రారంభం అన్నటువంటిది మనకు కష్టము కలిగిస్తుంటాయి. అప్పుడు పరిపరి విధాలని ఏం పొంది మనము విఫలుడు కాకూడదు. ఎందుకంటే ప్రారంభం అనుభవించాలా, అది అనుభవించకపోతే మాత్రం అవదండి ఎవరికి. ప్రారంభం భోగతో నశ్యేత్ అన్నటువంటిది. అయితే మరి కొన్ని కష్ట ప్రారంధాలు ఉంటాయి, కొన్ని సుఖ ప్రారంధాలు ఉంటాయన్నమాట. మనం చేసే పాపపుణ్యాలను బట్టి అవి మనకు సంక్రమిస్తాయి, అందుచేత అనుభవించాలి. మన ఇళ్ళో ఏమంటారు, కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదు అంటారు కదండి మన వాళ్ళు. ఆ ప్రారంధం అనేది వదులుతుందా? ఎలా అంటే దీనికి చిన్న ఉదాహరణ. ఒక ఇంట్లో ఒక ఇద్దరు చక్కనగా వివాహం చేసుకుని వధూవరులు ఇంట్లో ఒక గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. ఆ అమ్మగారు ఏమిటంటే కొత్తగా వచ్చారు, ఇక ఆవిడకి ఏమిటంటే తేలిగ్గా ఉపమా చేయడం అలవాటు, రోజు ఉపమా చేస్తూ ఉన్నారండి. 15 రోజులు తిన్నారు, ఇంకొక వంట రాదాయను, సరే ఉపమా చేస్తూ ఉన్నారు. సరే
బతగా నేర్చుకోమని చెప్తూ ఉన్నారు, అలాగే నేర్చుకుంటాను అంటూ ఉన్నారు. అలాగ 15-20 రోజులు అయిపోయింది. ఈయన తినలేక ఒకరోజు ఏం చేశాడు, ఒక పెద్ద హోటల్కి వెళ్ళారు. వెళ్ళాడు, ఇక వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళారు. వీళ్ళిద్దరికి ఇంగ్లీషు రాదు. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తరువాత అతడు ఒక పెద్ద చార్ట్ ఇచ్చాడండి. ఆ చార్టు అందులో రకరకాల వస్తువులన్నీ రాసి ఉన్నాయి. ఇడ్లీలు, ఉప్మాలు, దోశలు, మినపట్లు, ఒక కూరలు, రకరకాలన్నీ అన్నీ ఉన్నాయి. వాడు టిక్కు పెట్టమంటాడు అదిచ్చి. సరే ఇద్దరు చూశాడు, ఇంక ఏం చేయాలో తోచక ఓ టిక్కు పెట్టాడు. ఆ టిక్కు ఎక్కడ పడిందంటే ఉప్మా మీద పడిందండి. ఇంటి దగ్గర ఉప్మా లేక తినలేక హోటల్కి వెళ్ళినా అక్కడేం ప్రాప్తమైంది చూసారా, ఉప్మాయే ప్రాప్తమైందనమాట. ప్రారంభం భోగతో నశ్యేత్తు అది అనుభవించాలి. సరే అక్కడికి వెళ్ళాడు, పక్కవాడు తింటున్నాడు మంచి పాలక్ పన్నీర్ బ్రహ్మాండమైన వేడి వేడి దోశలతో పూరీలతో. వీడు అలా చూస్తూ ఉన్నాడు. వాడు తిన్న తర్వాత వాడు ఒక మాట అన్నాడు, రిపీట్ అన్నాడు. రిపీట్ అనగానే వాడికి మళ్ళీ బ్రహ్మాండమైన దోశలు పూరీలు పాలక్ పన్నీర్ కూరలన్నీ తెచ్చారు. వీడు అనుకున్నాడు, ఈ మొక్క నేర్చుకోకపోవడమే నా కర్మ కాలిపోయింది, ఇప్పటికైనా ఏం పోయింది అని వాడు రాగానే ధైర్యంగా రిపీట్ అన్నాడు. రిపీట్ అనేసరికి ఏమొచ్చిందండి, మళ్ళీ ఉప్మాయే వచ్చింది. అర్థమైందా? అందుచేత అప్పుడు అనుకున్నాడు, 1 ప్లేట్ 250 రూపీస్ రాస్తుంది, ఇద్దరికి 2 ప్లేట్లు ఎంత అయింది, 2 ప్లేట్లు 500, మళ్ళీ రిపీట్కి 500, 1000 రూపాయలు ఇచ్చి ఇంక నోరు ఎత్తకుండా ఇంటికి పోయాడు. ఇంక చేసిన అన్నాడు, చెయ్యి ఉప్మా, ఇంకెందుకు ఈ గొడవ, 1000 రూపాయలు నూక తెచ్చుకుంటే 2-3 నెలలు వచ్చేది, ఒక పూటకి అయిపోయింది అనుకో. అది హోటల్ అండి, 5-స్టార్ హోటల్ లాంటి హోటల్ అది. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, ప్రారంభం వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, ఆ కష్టాలని మనం ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దాంట్లో అనేక విపరీత భ్రమలు తెచ్చుకొని మనసును అలకల్లోలించేసి శాంతి లేకుండా అయిపోతుంది. అందుచేత ఈ యొక్క మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. ఈ మనోనిగ్రహం చాలా గొప్పది అన్నమాట మానవుడికి. అలా అని చెప్పి పకడ్బందీగా పట్టుకోనుంచుకోవడం కాదనమాట. అది మనము స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏది మంచి ఏది చెడ్డ అని విచక్షణా విజ్ఞానంతో మనం పోవాలి. అప్పుడే మనకు చక్కగా అది స్వాధీనం అవుతుంది. ఈ విషయంలోనే కొంచెం తేజోబింద ఉపనిషత్తులు కూడా ఈ మనస్సు యొక్క విషయాన్ని 4 విషయాలు తెలుపున్నారు. మన ఏవ జగత్సర్వం, మన ఏవ మహారిపు, మన ఏవ హి సంసార, మన ఏవ జగత్రయమన్నారు. ఈ జగత్సర్వం ఈ జగత్తే కాదు, అలాగే 3 లోకాలు కూడా మనస్సే. మహారిపు అన్నారు. కాబట్టి ఆ రిపు అంటే శత్రువు. ఇది ఎలాంటిది మనస్సు? మహారిపు. బంధురాత్మైవ రిపురాత్మనః అన్నారు. కాబట్టి మనస్సే బంధువు, మనస్సే శత్రువు. ప్రహ్లాదుడు తండ్రితో అన్నాడు, నీకు విరోధి ఒక్కడు లేడు, నీకేమిటి అంటే నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకుంటే నీకు లోకంలో విరోధి ఒక్కడు లేడు అన్నారు. కాబట్టి ఆ మనస్సు మనం బాగా చేసుకోవాలి. దుర్యోధన లోకమని తిరగడానికి వెళ్ళాడు. ఎలా ఉన్నారు జనులంటే, అందరూ దుష్టబుద్ధులతో ఉన్నారన్నాడు. ఎందుకంటే ఈయన బుద్ధి మనస్సు అలా ఉందన్నమాట. ధర్మరాజుకు పంపిస్తే లోకములందరూ సదాచార సంపన్నుడు గొప్పవారుగా ఉన్నారు. యద్భావం తద్భవతి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ మనస్సుని స్వాధీనం తెచ్చుకోవాలి. అందుకే మన ఏవ మహద్దుఃఖం, మన ఏవ జరాధికం, మన ఏవ హి కాలశ్చ, మన ఏవ మలం తథా. మనస్సే దుఃఖము, మనస్సే ముసలితనం మొదలైనది, మనస్సే కాలము మృత్యు అన్నమాట, మనస్సే మలం.
అందుచేత మనం ఏం చేయాలి? ఆ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సర్వం సచ్చిన్మయం విద్ధి సర్వం సచ్చిన్మయం తతం సచ్చిదానందమద్వైతం సచ్చిదానందమద్వయం. కాబట్టి ఈ సమస్తమును సచ్చిద్రూపముగా తెలుసుకోవాలి మనం. ఎప్పుడైతే తెలుసుకున్నామో అక్కడ మనస్సే లేదండి. అసలు మనస్సు ఎక్కడుంది మనకి? మనము ఆ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్థితిని మనస్సుని పేరు పెట్టుకున్నాం. తన సహజావస్థ స్వరూపమైన తత్వాన్ని తెలుసుకున్న వాడికి మనస్సే లేదనమాట. ఆ మనస్సుని మనం ఈ విధంగా ఆ మనస్సు ఎలా మనకి ఏదైతే మనం సద్వాసనాయుతంగా ఉన్నామో అది మన సహకారం అవుతుంది, దుర్వాసనాహుతంగా ఉన్నామో అది అపకారం అవుతుంది. సర్వశక్తిర్ మహేశస్య విలాసో హి మనో జగత్తు సంయమాసంయమాభ్యాంచ సంసార శాంతిమన్వగాత్. ఈ విధంగా మనకి ఆ మనస్సు అన్నటువంటిది ఉందని తేజోబిందు ఉపనిషత్తులో ఆ ఉదాహరణ రూపంగా మనకి చక్కగా చెప్తున్నారు. అయితే మరి అసంకల్ప శస్త్రేణ చిన్నం చిత్తమిదం యదా సర్వం సర్వగతిం శాంతం బ్రహ్మానం సంపద్యతే తదా. మన విచారణ చేసి దేనిని సంకల్పించుకుంటా ఉండడమే ఒక శస్త్రం అండి. నీ చిత్తం ఎప్పుడు తెగుపడునో అప్పుడే ఆ శస్త్రం చేత చిత్తాన్ని మనం కొట్టాలి. దేనిని సంకల్పం అయితే సంకల్పమే వద్దా? ఉండొద్దని కాదు, అది సంకల్పం అన్నటువంటిది మంచి పని చెయ్యాలి. ఆ సంకల్పము అది నెరవేరినా నెరవేరకపోయినా వికారము చెందకుండా ఉండడమే అసంగ శస్త్రమన్నమాట. అందుకే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనస్సులో ఉన్నటువంటి సమస్త సంకల్పాలనే కూడా నువ్వెప్పుడు విడిచిపెడుతున్నావో అప్పుడే నీవు చక్కని స్థిత ప్రజ్ఞుడు అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా మనం ఏం చేయాలి? అగ్నికి ఉష్ణత్వం స్వభావధర్మము, అటునులే మనస్సుకి సంచలత్వం అనేటువంటి స్వభావధర్మం. అటువంటి ఈ మనస్సుని చక్కగా ఇప్పుడు మనోమయం ఆత్మ కాదు అన్నటువంటి చక్కగా తెలుసుకొని ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే మానవ యొక్క ముఖ్య కత్వయం. అటువంటి స్థితిని భగవంతుడు అందరికీ ఇచ్చుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.